వెల్కమ్ టు TR9 TV నేను సౌందర్య. ఉప్పల్ MLA బేది సుభాష్ రెడ్డిని అడ్డుకున్న కమలా నగర్ వాసులు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ S రావు నగర్ డివిజన్లోని కమలా నగర్లో సీనియర్ సిటిజన్స్ పార్కులో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్ భవనం పక్కన మరో అదనపు భవనం నిర్మించేందుకు ఉప్పల్ MLA బేది సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, మున్సిపల్ అధికారులు మరికొంతమందితో కలిసి శంకుస్థాపన చేస్తున్నారని తెలిసి పార్కుకు చేరుకొని ధర్నాకు దిగారు కాలనీ ప్రజలు. అదనపు భవనం అవసరం లేదని ఎమ్మెల్యేతో వాగ్వాదం జరిగింది. అక్రమ కట్టడం నిర్మించవద్దు, మా పార్కు మాకు కావాలి, పిల్లల ఆటలకు, మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు పార్కును యథావిధిగా ఉంచాలని నినాదాలు చేశారు. కాలనీవాసిపై ఆగ్రహం వ్యక్తం చేసి తోసేందుకు ప్రయత్నించాడు ఎమ్మెల్యే. న్యాయం కావాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇక్కడ దగ్గర దగ్గర 200 మంది ఉన్నాం. ఇక్కడ అయితే ఏమైంది, ఇక్కడ మిల్లిమిల్లిగా ఫస్ట్ సీనియర్ సిటిజన్ పార్క్ కట్టేశారు. ఇది కట్టాక సరే 100 గజాలు కట్టుకున్నారులే అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ పిల్లలకి ఖరాబ్ అయిపోయి ఒక దగ్గర 15 సంవత్సరాల నుంచి ఖరాబ్ అయిపోయి పిల్లలు ఉయ్యాలవన్నీ అవి పట్టించుకోకుండా ఇది పెంచుకుంటూ పోతున్నారు వీళ్ళు. మేము ఎందుకంటే మీరు ఏమని చేసుకున్న సంబంధం, వాళ్ళ బేది సుభాష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వచ్చారు. వీళ్ళందరూ అన్నారు లేదు లేదు మేము ఇక్కడ సీనియర్ సిటిజన్ గారు కడతామంటున్నారు. మేము వద్దంటున్నాం, మాకు అవ్వట్లేదు, మాకు ఎందుకంటే పిల్లలకి పార్క్ కావాలి, చాలామంది పిల్లలు ఆడుకుంటారు. వాళ్ళు ఏమంటారు మీకు అంటే రోడ్ మీద ఆడించుకోండి, మాకు సంబంధం లేదు, మాకైతే సీనియర్ సిటిజన్సే కావాలి, మీరు ఏమని చేసుకోండి, ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి, కేసీఆర్ దగ్గరికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళండి, ఇదైతే అయ్యేది అవుతుందని చెప్తున్నారు. వాళ్ళ అయితే మేము అందరం కలిసి కొంచెం చేస్తే వాళ్ళు మమ్మల్ని తోసేసి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళు మాకు ఎదురు ఇక్కడ పార్క్ కావాలి, మేము సేవ్ చేయాలనుకుంటున్నాం. మా పార్క్ ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇక్కడ మేము బతుకమ్మ ఆడతాము. వచ్చినప్పుడు మీరేం చేసారు? మేము అందరం కలిసి నిరసన పట్టించాము. అడ్డుకున్నాం, బ్యానర్లు పట్టుకొని సైలెంట్గా ఉంచున్నాం. వాళ్ళు మేము అరుస్తున్నాం వి వాంట్ జస్టిస్ అని, సేవ్ పార్క్ అని చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏమంటారు మీరు ఏమని చేసుకోండి, ఇదైతే ఇక్కడ కట్టం ఖచ్చితంగా అని చెప్పారు. ఇక్కడ కమలా నగర్లో ఉండేదాన్ని నేను. ఇక్కడ ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ చేస్తుండ్రు. ఇక్కడ బతుకమ్మ ఆడనిస్తలేరు, ఇక్కడ పిల్లలను ఆడుకొనిస్తలేరు, ఇక్కడ పిల్లలని ఆడుకుంటూ కూడా తిడుతున్నారు. ఇక్కడ ఒక లీడర్ వచ్చిండు, ఇప్పుడు వచ్చి ఆయన కొబ్బరికాయలు కొట్టడానికి వస్తే కూడా వద్దు అంటే కూడా. కాప్రా మండలం సౌత్ కమలా నగర్లో హై స్కూల్ పక్కన ఉన్నటువంటి పార్కు ఇక్కడ సౌత్ కమలా నగర్కి ఒక ఆడుకోవడానికి, పిల్లల స్వేచ్ఛగా ఆడుకోవడానికి ఏకైక మిగిలిన ఒక పార్క్ ఇది. ఈ యొక్క పార్కులో గతంలో సీనియర్ సిటిజన్ వాళ్ళు ఉండటానికి, చదువుకోవడానికి లైబ్రరీ కావాలంటే ప్రభుత్వంతో, స్థానికులతో చొరవతోని వాళ్ళకు కొంత స్థలం ఇచ్చి వాళ్ళకు లైబ్రరీ టైప్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థలంలో మరో అదనంగా ఇంకో 150 గజాల్లో 17 లక్షల పైగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకో బిల్డింగ్ కట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. చేయడంలో తప్పులేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నగర ప్రాంతంలో అతి తక్కువ ప్లేసు, పిల్లల స్వేచ్ఛగా ఆడుకోవడానికి గ్రౌండ్లు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రౌండ్లో అలాంటి నిర్మాణం చేయొద్దని స్థానికులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెండవది, పార్కు పక్కనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. దాన్ని అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇదే ఏకైక పార్కు. కాబట్టి ఈ యొక్క కట్టడాలు నిర్మించకుండా పక్కనే ఉన్నటువంటి ఇంకో పార్కులో, గతంలో ఉన్నటువంటి పార్కు మొత్తము లైబ్రరీతో నింపేసిన పరిస్థితి ఉంది. దాన్ని వాడుకొని దీన్ని పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి కేటాయించాలని SFIగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ప్రభుత్వ పార్కుల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించొద్దని ఒక చట్టం తీసుకొచ్చిందో దాన్ని అమలు చేయాలని సుభాష్ రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యే గారు కొద్దిగా చట్టాలు తెలుసుకొని, తెరాస నాయకులు వాళ్ళ యొక్క లంచాల కోసం చూడకుండా ఇక్కడ పిల్లల స్వేచ్ఛగా ఆడుకోవడానికి, క్రీడలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల కలెక్టర్ దగ్గరికి, హైకోర్టు దగ్గర కూడా వెనుకడేయమనుకొని ఈ యొక్క సమస్య కోసం అందరినీ ఏకం చేసి పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.